అండి, నేనైతే మా ఇంటినైతే ఇలాగా చిన్న చిన్న ఐటమ్స్ తో ఎక్కువ ఖర్చు లేకుండా అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు కూడా చూపిద్దాము, షేర్ చేద్దాము, కొంతమందికి ఒక ఐడియా వస్తుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇది మా ఇంటి బయట అన్నమాట, ఎంట్రన్స్ లో ఇలా అయితే నేను అలంకరించుకున్నాను. ఇక్కడైతే కృష్ణుని అయితే పెట్టుకున్నాను, ఇవి వెల్కమ్ బొమ్మలు ఉంటాయి కదా అవి అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇది చెక్క, ఇదైతే స్టాండ్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇలాగా క్రీపర్స్ తో అయితే పెట్టేసుకున్నాను. ఈ క్రీపర్స్ వేయంగానే ఎంత లుక్ వచ్చేసిందో ఇంటికైతే. తక్కువగా ఉంది, బయట కూడా సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏమనుకోవద్దండి. ఇంకా ఇవి దగ్గరగా అయితే చూపిస్తాను. ఇక్కడైతే వాల్ కైతే ఇలాగా క్రీపర్స్ అయితే ఇలా పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఈ ప్లాన్, ఈ ఫ్లవర్ పార్ట్స్ అయితే ఆల్రెడీ చూపించాను కదా. ఇక్కడైతే మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎంట్రెన్స్ లో అయితే దేవుణ్ణి పెట్టేసరికి ఎంత లుక్ వచ్చేసిందో. చిన్న కృష్ణుడి బొమ్మ అయితే పెట్టేసుకున్నాను. ఇది ఎంట్రెన్స్ అన్నమాట. ఇలా ఇంటి ముందర అయితే నేను ఇలాగా సెట్ చేసుకున్నాను. నా దగ్గర అయితే ముందే ఈ కృష్ణుడి బొమ్మ ఇలాగా గ్రీన్ మ్యాట్ అయితే గ్రాస్ లాగా నేను మీషోలో అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది ఆ స్టాండ్ కూడా వుడ్ అన్నమాట. ఇది కూడా తక్కువ కాస్ట్ ఏమో, 300 ఏమో పడింది. తీసుకొని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. చాలా లుక్ అయితే వచ్చింది ఇలా అయితే ఇంటి ముందర ఇలా పెట్టేసుకునేసరికి. మీరైతే ఎలా ఉందో నాకైతే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ కూడా వాల్కైతే ఇలాగైతే ఫ్లవర్ పాట్స్ అయితే పెట్టుకున్నాను. టీవీ యూనిట్ దగ్గర అన్నమాట. సరే, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకొని ఇలా అయితే పెట్టేసుకున్నానమాట. ఈ గ్రీన్ మ్యాట్ అయితే చాలా లుక్ వచ్చిందండి. ఇదైతే నేను ఇదంతా కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇలాగా 1 పీస్ 100 రూపీస్ అనుకుంటాను, 100 రూపీసే కరెక్ట్గా. ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ బుమార్ కాసే బాగు. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇక్కడ శివుడి బొమ్మ అయితే పెట్టేసుకున్నాను. ఇవి ఈ ల్యాంప్స్ అయితే పెట్టుకున్నాను, చాలా లుక్ అయితే వచ్చింది. ఇంకా ఈ బొమ్మ అయితే ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇది కూడా పెట్టేసుకున్నా. తర్వాత ఇది కూడా నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను. కింద అన్ని వైర్స్ అన్ని కిందికైతే వచ్చేసి ఉండే అన్నమాట. ఇది ఇలాంటిది ఒక బోర్డ్ తీసుకొని ఇలా అయితే ఫిట్ చేయించుకున్నాను. ఇది రెడీమేడ్ గా అయితే మనకు దొరుకుతుంది అన్నమాట. ఇంకా దీంట్లోనే సెటప్ బాక్స్ ఇవన్నీ అయితే అయిపోయాయి, లేకపోతే ఇదంతా ప్లేస్ ఆక్యుపై చేసింది అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడైతే నీట్ గా ఉందన్నమాట, కిందికంతా వైట్స్ రాకుండా. తర్వాత ఏడుకొండల స్వామి అన్నమాట. ఇక్కడ ఏడుకొండల స్వామి విగ్రహం అయితే పెట్టేసుకున్నాను.
ఇదైతే ఆల్రెడీ మీకు చూపించాను కదా, మీషోలో తీసుకున్నాను అనేసి. ఇవన్నీ తక్కువ తక్కువ కాస్ట్ అన్నమాట మన బడ్జెట్లో. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి తక్కువ కాస్ట్లోనే నేనైతే అందంగా కనిపించేలాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ కిచెన్లో కూడా ఈ క్రీపర్స్ వేయంగానే ఎంత లుక్ వచ్చిందంటే చాలా లుక్ అయితే వచ్చింది. నేను ఇవి కూడా అయితే మీషోలోనే తీసుకున్నాను. ఇవన్నీ అప్పుడప్పుడు తీసుకున్నవే అండి, అన్ని ఒకేసారి అయితే తీసుకున్నవి కాదు. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నమాట నీట్ గా. నేను ఎక్కువగా కిచెన్ లోనే వీడియోస్ చేస్తుంటా కాబట్టి నాకు ఇక్కడ బాగా కనిపించాలనేసి ఇవే అయితే ఇలాగైతే హ్యాంగ్ చేసుకున్నాను. ప్యారెట్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో, కిచెన్ కి అయితే చాలా లుక్ అయితే వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ తో అయితే మీ ఇంటిని అయితే డెకరేట్ చేసుకోవచ్చని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మీకైతే ఏది నచ్చిందో నాకైతే కంపల్సరిగా కామెంట్ చేయండి. మీ ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే కంపల్సరిగా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.